కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి అనర్హత వేటుతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వైనాడ్కు త్వరలో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది ప్రజా ప్రాతినిధ్య చట్టం రెండు పేల పదిహేనులోని సెక్షన్ వన్ ఫిఫ్టీ వన్ ఏ ప్రకారం ఖాళీగా ఉన్న స్థానాలకు ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది దీంతో రాహుల్పై అనర్హత వేటు కారణంగా ఖాళీ అయిన వైనాడ్ స్థానానికి నిబంధనల ప్రకారం సెప్టెంబర్ ఇరవై మూడులోపు ఉప ఎన్నిక జరగాలి ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్లో ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు సమాచారం ఏప్రిల్లో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి కాగా అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్పై రాహుల్ కు అనుకూలంగా తీర్పు వస్తే ఆయనపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాల్సి ఉంటుంది వైనాడ్ స్థానానికి ఉప ఎన్నిక కూడా అవసరం ఉండదు ఆ స్థానానికి ఎంపీగా రాహులే కొనసాగుతారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి అనర్హత వేటుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ ఎయిట్ త్రీ రాజ్యాంగ చెల్లబాటును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు కేరళకు చెందిన సామాజిక కార్యకర్త మురళీధరన్ ఈ పిటిషన్పై న్యాయవాది దీపక్ ప్రకాష్ వాదనలు వినిపించనున్నారు కాగా మోడీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో సూరత్ కోర్టు ఆయనకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే